శుభాకాంక్షలు తల్లి అందరినీ చల్లగా చూడాలని గొప్పగా జీవించే భాగ్యం కలిగించాలని ఇవాళ హైదరాబాద్ నగరంలో కోట్లాది మంది ప్రజలకు ఈ బోనాల ఉత్సవాలు పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ గోల్కొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ బోనాల ఉత్సవం జరిపి ప్రజల క్షేమం కోసం పూజలు నిర్వహిస్తున్న సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఏర్పాటు చేసిన వేదిక దగ్గరికి వచ్చేసిన మన హుజూరాబాద్ సింహం శ్రీ ఇటల రాజేందర్ గారిని వేదిక మధ్య రావాల్సిన కోరుచున్నాను. ఇద్దరు పూజలు సత్యప్రభావి గారు వారిని సన్మానిస్తున్నారు. బాధపడుతుంటే అటువంటి సమయంలో మీకు అండగా ఉన్నారని సేవలు అందించిన మా నాయకులు శ్రీ ఇటల రాజేందర్ గారికి స్వాగతం సుస్వాగతం. వారు జైబీ ఏర్పాటు చేసిన వేదిక పూజా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. బండి తల వారు ఏర్పాటు చేసిన తెలంగాణ సమయంలో కరోనా సమయంలో భారత జాతంతా కూడా కరోనా మహమ్మారితో బాధపడుతుంటే అటువంటి సమయంలో ప్రజానాయకుడు హుజూరాబాద్ సింహం శ్రీ ఇటల రాజేందర్ గారు ఇక్కడికి వచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. ఛాంపియన్ వేదిక ఈ వేదిక పై నుంచి ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా పెద్దలు కూర్చున్నారు. ఈ ప్రస్తుతందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఈ బస్తీవాసులంతా కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా అందరూ చల్లగా ఉండాలని గొప్పగా జీవించే భాగ్యాన్ని కలగాలని ఏ సమస్య లేకుండా బాధ లేకుండా కలిసి మెలిసి సంతోషంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి అమ్మవారిని ఇవాళ మొక్కలు చెల్లించడం జరుగుతూ ఉంది.
ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా నన్ను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ముందుకు పోవాలని ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి మొక్కులు తెలుస్తూ మీ అందరి శుభాకాంక్షలు ఎల్లప్పుడూ మా తండ్రి సభ్యులందరూ కూడా ప్రజల సంక్షేమాన్ని గురించి పోరాడుతుంటారు. వారి వేదికపైకి విచ్చేసిన మన రాజవీరన్న గారికి స్వాగతం, సుస్వాగతం. నవీన్ గారు, దేవరాజ్ గారు, వారి బృందం అంతా కూడా కలిసి మన పెద్దలు పూజ్యులు రాజవీరన్న గారికి శాలువ సన్మానిస్తున్నారు. జై జై మాత అంబేద్కర్ గారికి జోహార్. మన నాయకులు నవీన్ గారికి ఎటెల రాజేందర్ గారు శాలువ సన్మానిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ శాసనసభ్యులు, దేశానికి కష్టకాలంలో కరోనా మహమ్మారిలో ఆరోగ్య మంత్రిగా ఉంటూ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసిన మన ఈటెల రాజేంద్ర గారికి ఈ జనాలంతా మనమంతా రుణపడి ఉండాలి. వారు చేసిన సేవలు తెలంగాణలో మహమ్మారి విజృంభిస్తుంటా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా దండోరా సభ్యులందరూ, మా దేవరాజ్ గారు, మా నవీన్ గారు ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటారు. వారు ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబీసీల వర్గీకరణ జరగాలని చెప్పి తీర్మానం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడ కలవకుండా, ఎక్కడ కూడా మళ్ళీ మాట మార్చకుండా మాటకు కట్టుబడి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక సార్లు మాలాంటి వాళ్ళని కూడా అనేక వేదికలు మనం మాట్లాడినాం. ఈ సమస్య ఈ తెలంగాణ గడ్డ మీద న్యాయమైన సమస్య అని చెప్పి భావించడం కాబట్టి తప్పకుండా అమ్మవారి ఆశీస్సు మీద ఉండాలని, తప్పక ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మీకెంత విశ్వాసం ఉందో నాకు కూడా అంత విశ్వాసం ఉందని చెప్పి ఇక్కడ 25 సంవత్సరాలు ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఈ గోల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా ఈ టెంట్ వేసి స్వాగతం పలికేటువంటి నిర్వాహకులందరూ కూడా నిర్వాహకులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు.